లక్ష్మీ పార్వతి గారు వారాహిని షూటింగ్లు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, అందులో జరిగే వేరే స్టోరీ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. వారాహి అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది గత నెలలోనే ఇచ్చున్నారు షెడ్యూల్ మొత్తం. పవన్ కళ్యాణ్ గారి మూవీ షూటింగ్స్ క్లియర్ అవ్వడము, అలాగే వారాహి యాత్ర స్టార్ట్ అవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ రూట్ మ్యాప్ అనేది మొత్తం క్లియర్గా పార్టీ ఆఫీస్లోను అలాగే పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరికీ తెలుసు. కానీ ఈవిడ ఈ లక్ష్మీ పార్వతి గారు అనే ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం ఏదైతే ఉందో, ఆవిడే మళ్ళీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏదో జగన్కి బానిసత్వం చేస్తే కుక్కకు బిస్కెట్ ఇసిరేసినట్టుగా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఏదో ఇచ్చినట్టున్నాడు. అంత మాత్రానికి ఎగిరెగిరి పడుతూ పదవికి రాజకీయానికి వయసుకి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంది ఆవిడ. పాపం వయసు పైబడ్డాక ఏమి చేయలేక నోటితో మాట్లాడేద్దాం అనుకుంటున్నట్టుంది. ఇదే లక్ష్మీ పార్వతి గారు ఏజ్లో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా చైతన్య రథం అని చెప్పేసి ఒక వాహనంలో రాజకీయ యాత్ర చేశారు. మరి ఆవిడ నిన్న విశాలమైన అని చాలా దీర్ఘాలు తీసి మాట్లాడింది. మరి ఈవిడ ఎంత విశాలంగా ఆ చైతన్య రథంలో ఏమేమి పనులు చేసిందో అప్పట్లో ఆ పెద్ద ఆయనతో మరి ఈవిడికి తెలియాలి. ఆ పాత జ్ఞాపకాలు ఏమైనా నెమరు వేసుకుంటూ ఇప్పుడున్న వాళ్ళు కూడా అట్లాంటివి అంటగట్టాలని మాట్లాడుతుంది అనుకుంటాను. ముఖానికి రంగులు వేసుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి మహిళ షూటింగ్ హీరోయిన్లకి క్యారవాన్లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఈవిడేమన్నా పవన్ కళ్యాణ్ గారు వెనకాల, అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొచ్చి ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వెనకాల తిరుగుతుందా, రథం వెనకాల ఈవిడ కూడా తిరగాలని చెప్పేసి అందుకని ఆవిడ లోపల జరిగే ఏమైనా ఈవిడ కనిపిస్తున్నాయా. వారాహి అనేది ఒక అతి పవిత్రమైన రాష్ట్ర రాజకీయాలు ఆ రథచక్రాలతో నడవాలి, రాష్ట్ర భవిష్యత్తు ఆ రథచక్రాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు యువత అందరూ కోరుకుంటూ ఉంటే ఈవిడొచ్చి ఇట్లాంటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ, ఆవిడ వయసు ఏంటండి, ఆవిడ సరిగ్గా చేసుకున్న భర్త వీరగంధం ఆయన ఎవరో ఉంటారు, ఆయన గనక బిడ్డలను కనుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసులో పిల్లలు ఉండేవాళ్ళు ఆవిడకి, ఆవిడకి ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ అట్లాంటి ఈవిడ మాట్లాడే మాటలు తిరిగి మళ్ళీ మమ్మల్ని మాట్లాడేలాగా చేయడం, ఆమె హార్మోనియం పెట్టి మేము అనవసరంగా వాయించేలాగా చేయడం అవసరమా ఇట్లాంటి వాళ్ళందరికీ? రాజకీయం రాజకీయంగా మాట్లాడండి, మహిళలు ఎవరైనా సరే మీరు ముందు కదిలిస్తారు, తిరిగి మళ్ళీ మేమేమన్నా అంటేనే మళ్ళీ మా మీద దాడులు చేయడానికి వస్తారు. జనసేన వాళ్ళు మమ్మల్ని ఎలా అంటున్నారు అలా అంటున్నారని ఫస్ట్ మీరు మాట్లాడే భాష సరిగ్గా ఉంటే ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించే తీరు కూడా సరిగ్గా ఉండదు అన్న విషయం మాత్రం వైసీపీలో ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకుంటే మంచిది. రెండు రోజుల క్రితం లక్ష్మీ పార్వతి వారాహి వాహనం గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. గతంలో ఒకసారి చెప్పింది 12 గంటలకి ఎన్టీఆర్ గారు కల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి. నీకు ఎన్టీఆర్ కల్లోకి వస్తున్నాడో లేదో కానీ నువ్వు గనక వారాహి వాహనం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే గనక జన సైనికులు నీకు కల్లోకి వస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే గనక మీకు భవిష్యత్తులో పుట్టగతలు లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ, నూజివీడు నియోజకవర్గం నుంచి 10,000 మంది పైన ఈరోజు బహిరంగ సభకి జన సమీకరణ ఇక్కడున్న నాయకత్వం మొత్తం చేస్తూ ఉంది. మనం రాజీవ్ సర్కిల్ నుంచి ఆ రోజు ర్యాలీ బయలుదేరింది. అందరూ కూడా జయప్రదానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.